హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చింది. సో అదేంటంటే యాసర్ మానిటర్ కు సంబంధించిన అన్బాక్సింగ్. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే దీనికి సంబంధించిన ఒక రివ్యూ వీడియో చేస్తాను. సో ఇది ఎలా ఉందనేది, ఒకవేళ మీరు ఎవరైనా కంటెంట్ క్రియేటర్ కానీ ఎడిటింగ్ పర్పస్ మీరు ఒక మానిటర్ బుక్ చేసుకొని దాన్ని యూజ్ చేయాలనుకుంటే, సో ఒకవేళ మీరు ఈ యాసర్ మానిటర్ కొనాలనుకుంటే నా రియల్ ఒపీనియన్ ఏందనేది మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా హెల్ప్ అయ్యింది. సో ఈ మానిటర్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆల్రెడీ నాకు ఒక మానిటర్ అయితే ఉంది. సో మీరు వెనక చూడవచ్చు, ఇది విఏ ప్యానెల్తో వచ్చిన మానిటర్. ఇది కూడా యాసర్ మానిటరే. ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. మరి ఈ మానిటర్ ఎందుకు ఆర్డర్ చేశానంటే, సో మన ఛానల్లో టీమ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మానిటర్ అవసరమైంది. సో ఒక సిపియుతోనే కనెక్ట్ చేయాలని చెప్పి ఎక్స్ట్రా మానిటర్ తీసుకున్నాం. సో కాకపోతే ఏంటంటే, మనం వీడియో క్రియేటర్ కాబట్టి మనకి ఏంటంటే వీడియో అవుట్పుట్ అనేది, సో రియల్ టైం ఎలా కనపడుతుందో అలా కనిపిస్తేనే మనం ఎడిటింగ్ చేసి అవుట్పుట్ ని చూడడానికి బాగుండేటట్టుంటేనే మనకి అది యూస్ఫుల్ అనమాట. సో మరి ఈ మానిటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ అయితే ఉండదు, ఎందుకంటే మొత్తం మనకి ఎల్లో ఇష్యూలు వస్తుంది అనమాట. సో కాకపోతే నేను ఎందుకు తీసుకున్నానంటే సెకండరీ మానిటర్ కింద యూస్ చేద్దామని చెప్పే తీసుకున్నాను. సో మరి మీకు తెలుసు కదా, మరి మీరు ఎందుకు తీసుకున్నారంటే, సో ఖచ్చితంగా యూస్ చేయాలని అయితే కాదు, కాకపోతే నాకు సెకండరీ వర్క్ కింద అంటే చిన్న చిన్న వర్క్లు ఏదైనా ఉంటే చేసి ఎడిటింగ్ జస్ట్ చేసి నార్మల్గా అవుట్పుట్ అనేది కలర్ గ్రేడింగ్ అనేది, సో మేము అనుకున్న ఈ మానిటర్లే చూస్తాం. సో మరి ఈ నేను వాడే విఏ ప్యానెల్ మానిటర్ బెస్ట్ అంటే, సో దీనికంటే ఇంకా మంచి క్వాలిటీ అయితే ఉంది. సో నాకేంటంటే నేను తీసుకున్న బడ్జెట్ ప్రకారం సో విఏ ప్యానెల్ నాకు బెస్ట్ అనిపించింది, ఆ మానిటర్ తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఈ మోడల్ అయితే మనకి అందుబాటులో లేదు. మీరు కింద డిస్క్రిప్షన్లో సేమ్ రిలేటెడ్ అడ్వాన్స్డ్ మోడల్ అయితే మీకు పెడతాను, మీరు కావాలంటే తీసుకోవచ్చు. బడ్జెట్ వచ్చేసి 20,000 లోపే ఉంటుంది. సో ఆ లోపు మానిటర్లు మీరు తీసుకోవచ్చు, 32 inches అనమాట విఏ ప్యానెల్. సో ఎడిటింగ్కి అయితే బాగానే ఉంటుంది. చాలా రీసెర్చ్ చేసి అయితే నేను విఏ ప్యానెల్ సంబంధించిన ఈ మానిటర్ తీసుకున్నాను, అంటే నా బడ్జెట్లో చూసుకొని తీసుకున్నాను. ఇంకా మనం ఒక 30,000-40,000 పెడితే మాత్రం సో మనకి మంచి 4K క్వాలిటీలోనే మంచి మానిటర్లు తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ మానిటర్స్ వచ్చేసి ఫుల్ HD మానిటర్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకేందంటే ఇందులో డిసడ్వాంటేజెస్ ఏందనేది కూడా చూద్దాం. సో కంపేర్ చేద్దాం మామూలుగా అయితే. ఇంకా పోతే మనకి ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న మానిటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది EB1 సిరీస్తో అయితే వచ్చిందనమాట. సో అలాగే మనం ఇంతకుముందు వాడుతున్న మానిటర్ వచ్చేసి ED2 సిరీస్తో అయితే ఉంది. సో ఇంకా మనకి బ్యాక్ లిట్ లైట్ చూసుకుంటే మనకి ఇది LED లైట్తో వస్తుంది. సో ఇంకా పోతే ఇది IPS డిస్ప్లేతో అయితే వచ్చింది. మనకి ఫస్ట్ చూసుకుంటే LCD డిస్ప్లే, అలాగే మనకి VA ప్యానల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది వచ్చేసి LED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇప్పుడు మనకి VA ప్యానల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఏదైనా బ్లాక్స్ వచ్చినప్పుడు చాలా రియల్ టైమ్గా బ్లాక్లో కనపడతాయి అనమాట, ఎక్కడైనా బ్లాక్ వస్తే. కానీ దీంట్లో ఏంటంటే బ్లాక్ అనేది ప్యూర్ బ్లాక్లో అయితే ఉండదు, కొంచెం ఆ వేరియేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇది కొంచెం ఎల్లో ఇష్యూలో వస్తుంది. మీకు ఇంకా అవుట్పుట్ ఇక్కడైతే క్లియర్ కనపడదు, ఎందుకంటే ఇది కలర్ గ్రేడ్ చేస్తాం వీడియో. అలాగే సో దీని బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ ఉంది, దాని బ్రైట్నెస్ తగ్గించాం ఎందుకంటే కళ్ళకి ఇంకెక్కువ ఎఫెక్ట్ కాకుండా ఉండాలని. సో ఇంకా రిఫ్రెష్ రేట్ చూసుకుంటే ఈ యాసర్ మానిటర్ వచ్చేసి మనకి ఏంటంటే 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే మనం ప్రీవియస్గా తీసుకున్న విఏ ప్యానెల్తో వచ్చిన మానిటర్కి అయితే 144Hz అయితే మనకి రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీని రెస్పాన్స్ టైం తీసుకుంటే రెండింటిలో ఈక్వల్గా 4ms అయితే ఉంది. సో ఇంకా బ్రైట్నెస్ వచ్చేసి దీంట్లో 300 nits అయితే ఉన్నాయి. అలాగే మనకి పాదం దాంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే చెప్పాను కదా మానిటర్ అందుబాటులో లేదు, వేరే మానిటర్ మీరు కావాలంటే సేమ్ రిలేటెడ్ మానిటర్ కొంచెం అడ్వాన్స్కి అయితే కొన్ని ఫీచర్స్ చేంజ్ చేశారు, ఆ మానిటర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో, అక్కడ డైలీ మేము పోస్ట్ పెడుతుంటాం. సో మీరు కావాలంటే టెలిగ్రామ్లో కూడా జాయిన్. సో ప్రొడక్ట్స్ ప్రైస్ తగ్గినప్పుడే వెంట వెంటనే తెలుసుకోవచ్చు, మీరు కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట, ఇంకా ఈ విధంగా అయితే ఉంది. ఇంకా దీంట్లో మనకి బిల్డ్ క్వాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏందయ్యా అంటే, దీనికి షాక్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇది కరెంటు పెట్టి మనం ఈ బాడీ పైన ప్యానల్ కాకుండా కింద ఉన్న ఈ ఎడ్జెస్లో మనకి షాక్ వస్తుంది. అలాగే కింద ఉన్న స్టాండ్ కూడా మనకి షాక్ కొడుతుంది. ఎంత ట్రై చేసినా అయితే అది మారట్లేదు, అది షాక్ వస్తుంది దానికి లైట్గా, కాకపోతే దాన్ని టచ్ చేయకుండా చూడాలి. ఇది జస్ట్ అన్ని మానిటర్లకు వస్తుందని కాదు, ప్రజెంట్ నేను తీసుకున్న ఈ మానిటర్కి అయితే ఆ ప్రాబ్లం వచ్చింది. ఇంకా దీని కలర్ అవుట్పుట్ అయితే మనకి ఎల్లో ఇష్యూలో కనిపిస్తుంది. మనం ఎంత బ్లూ ఇష్యూలో కొంచెం పెంచుకుందాం అని ట్రై చేసినా ఆటోమేటిక్గా అది దాంతో కంపేర్ చేసినప్పుడు ఎల్లో ఇష్యూలో కనపడుతుంది. ఇంకా పోతే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం చూసుకుంటే దీని పోర్ట్స్ వచ్చేసి మనకి VGA పోర్ట్ అలాగే HDMI పోర్ట్ మాత్రమే ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా పోర్ట్స్ అయితే లేవు. సో ఈ రెండు పోర్ట్స్ ఉంటేనే మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా DVA పోర్ట్ కానీ అటువంటివి అయితే దీనికి లేవన్నమాట. సో ఇదన్నమాట, ఈ విధంగా అయితే ఈ మానిటర్ అయితే దాంతో కంపేర్ చేసినంత క్వాలిటీ అయితే లేదు. జస్ట్ నేను అంటే క్వాలిటీ తక్కువ ఉంటుందని తెలుసు, కానీ డిస్ప్లే ఆ ఎల్లో ఇష్యూలో వస్తుందని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సో మిగతాదంతా తక్కువ ఉంటుందని అర్థమైంది, అంటే ఫుల్ HD అంత LED డిస్ప్లేతో వచ్చింది కాబట్టి. సో మరీ అంత కలర్ఫుల్ కనపడదు, కాకపోతే ఉన్న దాంట్లో అన్న కొంచెం మంచిగా కనపడిద్దేమో అనుకున్నా, కాకపోతే మినిమం అది కూడా కాకుండా మనకి ఎల్లో ఇష్ కలర్ అవుట్పుట్ అయితే వస్తుంది.
సో చూడండి, ఒకవేళ మీరు యూజ్ చేయొచ్చు, ఆల్రెడీ చాలా మంది ఇవన్నీ చెక్ చేయకుండానే మానిటర్లు కొంటారు. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ లాంటివి చేసినప్పుడు వీడియో క్వాలిటీ అనేది కలర్ గ్రేడ్ చేస్తే ఏది క్వాలిటీ మిస్ కాకుండా ఉంటే మాత్రం అప్పుడు ఇటువంటి దాన్ని సజెస్ట్ చేయట్లేదు. మిగతా టైంలో అయితే మనం ఈ మానిటర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్. సో మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.